సంబంధాల వల్లనే జరిగిన ముగ్గురు హత్య పట్టుబడిన ముద్దాయి సవల రమేష్ శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలంలో అక్రమ సంబంధాలతో సంబంధించిన ఒక మహిళ అఘాయిత్యానికి పాల్పడి ఆమె మెడపై కాలుపెట్టి చంపినట్లు తెలియజేశారు జిల్లా ఎస్పీ అమిరెడ్డి తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముద్దాయి రమేష్ గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక హత్య ఒడిశా రాష్ట్రంలో చేశారని ఇచ్చారని ఆయన తెలిపారు. ఫాలోతున్నటువంటి అంబో వాళ్ళని టవల్ తోటి పీక నొలివేయడం అంటే స్ట్రాంగులేషన్ అంటాం, లేకపోతే మెడ మీద కాలు వేసి తొక్కేయడం అండ్ దెన్ బాడీని తీసుకెళ్ళి ఏదో బురద గుంటలో లేకపోతే పాడుపడిపోయిన బావిలో లేకపోతే డీప్ కెనాల్లో పడేయడం జరుగుతుంది. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఈ ముద్దాయి విషయంలో మనకి ఈ మూడు హత్యలు కూడా మూడు రాష్ట్రాల్లో డివైడ్ అయ్యి ఉన్నాయి. ఒకటి మన మిలియాపుట్టి దగ్గర, రెండోది గారబంద బ్లాక్ భీంపూర్ దగ్గర ఒరిస్సా స్టేట్, మూడోది అసరాపేట పోలీస్ స్టేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆఫ్ తెలంగాణ స్టేట్. సో ఈ కేసు మనం ఎలా డిటెక్ట్ చేసామంటే మన అధికారులు మనకి డిసెంబర్ 2019లో మిలియాపుట్టి దగ్గరటువంటి ఒక పెద్ద కెనాల్లో ఒక పుట్రిఫైడ్ విమెన్ డెడ్ బాడీ కనబడింది. ఒక మిడిల్ ఏజ్డ్ ఉమెన్, ఒక 40 ఇయర్స్ ఉంటాయి ఆవిడకి. అటువంటి బాడీ మనకి తెలియడమే ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత తెలిసింది. అప్పటికి ఆ బాడీ యొక్క ఐడెంటిటీ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది, మొత్తం మ్యాగట్స్ వచ్చేసి మొత్తం తినేసేయాలి, ఉబ్బిపోయింది బాడీ. ఎక్సెప్ట్ డ్రెస్ మనకి ఇంకా వేరే ఐడెంటిఫై చేయడానికి ఏమి ఫీచర్స్ లేవు. సో దీనికి ముందు ఏం జరిగింది మనకి, దానికన్నా ఒక ఈ డెడ్ బాడీ కన్నా ముందు ఒక 12 రోజుల ముందు మనకి సారవకోట పోలీస్ స్టేషన్లో ఒక మహిళ మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది. సో వెంటనే మన వాళ్ళు అప్రమత్తమయ్యి ఆ డెడ్ బాడీ ఈ మిస్సింగ్ పర్సన్ ఒకటా కాదా అని వెరిఫై చేశారు. వెరిఫై చేసే భాగంలో ఈ మిస్సింగ్ పర్సన్ యొక్క డాటర్కి ఈ అమ్మ ఈ లేడీ యొక్క డెడ్ బాడీ ఫొటోస్ చూపించడం జరిగింది. చూపించినప్పుడు తన గుర్తుపట్టలేని పరిస్థితి వచ్చింది, ఎందుకంటే బాడీ బాగా పాడైపోయింది, డ్రెస్ కూడా బాగా పీలికలైపోయింది. సో ఈ కాంటెక్స్ట్లో మనకి ఈ మిస్సింగ్ పర్సన్ ఈవిడైనా ఐడెంటిఫై అయ్యి ఉంటే ఆ రోజే మనకి కేసు పురోగతి సాధించేది. సో కానీ మిస్సింగ్ పర్సన్ ఒక కేసు, అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ ఇంకో కేసు. మిస్సింగ్ పర్సన్ కేసు సారవకోట పోలీస్ స్టేషన్, అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ ఫీమేల్ డెడ్ బాడీ ఇది మిలియాపట్టి పోలీస్ స్టేషన్. సో అన్ఐడెంటిఫైడ్ బాడీ అనేంత మాత్రాన మన వాళ్ళు వదిలేయకుండా, మిస్సింగ్ కేసు అనేంత మాత్రాన వదిలేయకుండా సారవకోట ఎస్ఐ ఎంతో ఇనిషియేటివ్ తీసుకుని ఏం చేశాడు, ఈ చనిపోయిన లేడీ ఎవరైతే అన్ఐడెంటిఫైడ్ బాడీ రూపంలో చనిపోయిందో ఆవిడ మిస్సింగ్ పర్సన్ అయినా కాదు అవునో కాదు తెలియకుండానే మిస్సింగ్ పర్సన్ యొక్క సెల్ ఫోన్ని ట్రాకింగ్లో పెట్టడం జరిగింది. అటువంటి సెల్ ఫోను చంపబడిన తర్వాత ఆమె దగ్గర నుంచి ముద్దాయి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయిన సెల్ ఫోను దాదాపు 3-4 నెలల పాటు ఆల్మోస్ట్ ఒక 3-4 నెలల పాటు పనిచేయడం మానేసింది, ఎందుకంటే స్విచ్ ఆఫ్ చేసింది. తర్వాత దాన్ని ట్రాకింగ్లో పెట్టినప్పుడు ఈ సెల్ ఫోన్ వేరే వాళ్ళదా దొరికింది. వాళ్ళని జాగ్రత్తగా పట్టుకుని వాళ్ళని విచారించిన పెదప వాళ్ళకి ఎవరు ఈ సెల్ ఫోన్ అమ్మారు అనేది తెలిసింది.